ఏ గుడికి పావని? అది రామాలయానికి పిన్ని. రామాలయం అంటే ఈ కాలనీ చివర ఉన్న గుడే కదా? ఆహా కాదు, వేరే గుడి. ఈ గుడి కాకుండా వేరే గుడికి ఎందుకు వెళ్ళిందో? గుడికే వెళ్ళిందా లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందా? నాకు అదే డౌట్ గా ఉంది. వీళ్ళందరూ ఏదో దాస్తున్నారు. లేదండి, శ్రావ్య గుడికే వెళ్ళింది. తనతో మా అభి కూడా వెళ్ళాడు. శ్రావ్యతో కలిసే వెళ్ళారా లేకపోతే శ్రావ్య కోసం వెళ్ళారా భాస్కర్? ఎందుకమ్మా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? మీ అందరికీ ఒక నిజం తెలియాలి అన్నయ్య గారు, శ్రావ్య గుడికి వెళ్ళలేదు. ఏమంటున్నారు పిన్ని గారు? నీకు తెలుసు కదా వసు, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో తెలీదు కానీ ఇంటికైతే తిరిగి రాదు. పెళ్లి వాళ్ళ ముందు తమాషాలు చేయకండి పిన్ని. మీరాగండి. శ్రావ్య ఎందుకు తిరిగి రాదు? ఎందుకంటే శ్రావ్యకి పెళ్ళి. షిట్, ఇది కాస్త లేటుగా వచ్చుంటే బాగుండేది. శ్రావ్య, నీకోసం బామ్మగారు, మీ అత్తయ్య, స్వాతి గారు వెయిట్ చేస్తున్నారు. అందరూ మమ్మల్ని క్షమించాలి, గుళ్ళో పూజ కాస్త ఆలస్యమైంది, అందుకే లేట్ అయింది. మంగళ స్నానానికి పట్టుచీర తీసుకొచ్చాము. శ్రావ్యకి మా చేతుల మీదుగా చీర ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం. మీరిందాక ఏదో చెప్తూ ఆగిపోయారు. ఏం లేదండి, ముందే చెప్పాను కదా, మా పిన్ని గారు అప్పుడప్పుడు తమాషాలు చేస్తూ ఉంటారు. అవునవును, తమాషా చేశాను. ఇంత వయసు వచ్చింది ఇలాంటప్పుడు తమాషా ఏమిటమ్మా? మా పిన్ని గారి తరపున నేను సారీ చెప్తున్నాను బామ్మగారు, క్షమించండి. శ్రావ్య, ఇప్పటికే ఆలస్యమైంది, అత్తయ్య చేతుల మీదుగా చీర తీసుకో.
పిల్లలు టైం అయింది, వెళ్ళి పడుకోండి. బన్నీ నువ్వు వెళ్ళు. డాడీ కొంచెంసేపు సాయం చేస్తాను మమ్మీ. మీరు శ్రావ్య కోసం వెళ్ళాక మగ పెళ్లి వాళ్ళు వచ్చేశారు. శ్రావ్య ఎక్కడని చాలా కంగారు పెట్టేశారు. బాగా భయం వేసింది. భయం ఎందుకండి, మీరు మేనేజ్ చేస్తారు కదా. ఎంతసేపని మేనేజ్ చేయగలనండి, ఎన్నని మేనేజ్ చేయను. బీరువాలో పెట్టిన శ్రావ్య రాసిన లెటర్ బయటకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ మగ పెళ్లి వాళ్ళు ఆ లెటర్ని ఎక్కడ చూస్తారోనని తెగ టెన్షన్ పడ్డాను. బీరువాలో పెట్టిన శ్రావ్య రాసిన లెటర్ బయటకు ఎలా వచ్చింది? అదే తెలియడం లేదు. ఆ లెటర్ మగపెళ్లి వాళ్ళ చేతుల్లో పడుంటే ఇంకేమైనా ఉందా? ఈ పెళ్లి ఆగిపోయేది. అక్క పెళ్ళి ఆగదు మమ్మీ, నువ్వు డాడీ ఉండగా ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. ఏవండి, ఈరోజు చాలా భయం వేసింది. ఉన్న టెన్షన్స్ చాలా ఉన్నట్టు చాముండి పిన్ని వచ్చింది. ఆవిడ పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. సమయానికి మీరు శ్రావ్యం తీసుకురాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నా గుండె ఆగిపోయి ఉండేది. శ్రావ్య పిచ్చి పిల్ల, ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి చేసుకోవాల్సిన దానివి చిన్న పిల్లలా ఏడవచ్చా? ఈరోజు మీరు బాబాయ్ టెన్షన్ పడ్డానికి కారణం నేనే కదా, అందుకే మీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. నువ్వు కావాలని వెళ్ళలేదు కదా, మేము అర్థం చేసుకున్నాం. అయినా నువ్వు వెళ్ళిన కారణం కరెక్ట్ కాదు శ్రావ్య. నీకే ప్రాబ్లం వచ్చినా మాతో చెప్పాలి, కానీ నీకు నువ్వే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి? భయం వేసింది పిన్ని. మీ బాబాయ్ ఉండగా నీకు భయం ఏంటి శ్రావ్య? మీ బాబాయిని దాటుకుని ఏ దుర్మార్గుడు నీ దగ్గరికి వస్తాడు చెప్పు. చిన్నప్పటి నుంచి బాబాయ్ దగ్గర పెరిగావు, ఆయన ధైర్యం నీకు రాలేదా? ఆయనంటే నీకు అంత నమ్మకం లేదా? మీతో చెప్తే మిమ్మల్ని చంపేస్తానన్నాడు పిన్ని. మీకేమవుతుందోనని భయం వేసి పారిపోయాను. నా వల్ల మీరు చాలా కష్టాలు పడ్డారు, నా వల్ల మీరు చనిపోతే. ఆ భయమేం నీకొద్దమ్మా, మాకేం కాదు. ఎప్పుడు దేనికి భయపడద్దు. నీకేదన్నా అయితే మేం బతుకుండి ప్రయోజనం లేదు. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు శ్రావ్య. నీకు ఏ సమస్య వచ్చినా మాతో చెప్పు. నువ్వు ఒంటరి దానివి కాదు, నీ వెనక పెద్ద కుటుంబం ఉంది. నిన్ను ప్రాణంలా ప్రేమించే మనుషులున్నారు. మేమంతా నీకున్నాం కదా శ్రావ్య. ఏడ్చి మొహం పాడు చేసుకోకు. పెళ్లి కూతురు అంటే అందంగా ఆనందంగా ఉండాలి, సరేనా? ఏది ఒకసారి నవ్వు. నవ్వక్క, నువ్వు నవ్వితే బాగుంటావు. నీ నవ్వు కోసమేనమ్మా ఈ కుటుంబం మొత్తం ప్రయత్నిస్తుంది. నీ కష్టం ఏదైనా సరే మాకు వదిలిపెట్టే. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడైనా సరే నేను వదిలిపెట్టను. వాడిని చంపైనా ఆధారాలు తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళి హాయిగా నిద్రపో. సరే బాబాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని.
గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ బన్నీ. గుడ్ నైట్ శ్రావ్య. పాపం శ్రావ్య చాలా భయపడిపోయింది. వాడిని అస్సలు వదిలిపెట్టకూడదండి. అవును, ఇంతకీ శ్రావ్య ఎలా దొరికింది? అంతా ఈ బన్నీ వల్లే. ఒక యాప్ ఉంది, సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ద్వారా అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది. చాలా థ్యాంక్స్ బన్నీ, నీ వల్లే అక్క దొరికింది. ఓన్లీ థ్యాంక్స్ లేనా మమ్మీ, కిస్ లేదా? ఎందుకు లేదు, బోల్డని ముద్దులిస్తాను. డాడీ కూడా ఇవ్వాలి. ష్యూర్ బన్నీ, ఇద్దరు ఒకేసారి ఇవ్వాలి. ఈ బుగ్గ మీద నువ్వు, ఈ బుగ్గ మీద డాడీ. డాడీ, 1, 2, 3. వదలండి డాడీ. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. మంచి ప్లాన్ మిస్ అయింది. రైట్ టైంలో ఆ శ్రావ్య వచ్చి చచ్చింది. చెప్పాం కదా సిస్టర్, ఈ ఇంట్లో మాకు ఏది కలిసి రావటం లేదని. ఏం చేసినా మాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అవునాంటీ, అమెరికా వెళ్ళాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. మా వాళ్లే మాకు హెల్ప్ చేయట్లేదు. డోంట్ వరీ అఖిల్, మా మామ వచ్చేసింది కదా, రేపే మనల్ని అమెరికా ఫ్లైట్ ఎక్కించేస్తుంది. ఇన్నాళ్ళు మీకోసం మా కళ్ళు కాయలు కాచాలా ఎదురు చూశాను సిస్టర్. ఈ ఇంట్లో అడ్డమైన పనులన్నీ చేశాం, మాతో గొట్టు చాకరి చేయించారు. మీరొచ్చారు, ఇక మా కష్టాలన్నీ తీరిపోయినట్టే. మాకి పెళ్లి కూడా చూడాలని లేదంటే వెంటనే మమ్మల్ని అమెరికా పంపించండి. డాడ్కి ఫోన్ చేయి మమ్మీ, మా వీసా ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయమని చెప్పు. ఏంటి సిస్టర్ సైలెంట్గా ఉన్నారు, బావగారికి ఫోన్ చేయండి. మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి, నేను ఆయన వెళ్ళింది ట్రిప్ కాదు. అండర్ గ్రౌండ్కి. అండర్ గ్రౌండ్ కా? ఎందుకండి? మీ అంకుల్ చేసిన వెదవ పని వల్ల. డాడీ ఏం చేశారు మమ్మీ? ముందుగా ఒక ప్యాకాట వేసను, నాకు తెలియకుండా చాలా డబ్బులు పోగొట్టాడు. అది చాలా దన్నట్టు నాతో చెప్పకుండా తన ఫ్రెండ్స్ కి ఎవరికో షూరిటీ ఉన్నాడంట. ఆ ఫ్రెండ్స్ ఏమో చేతులెత్తేశారు, మన ఆస్తులన్నీ సీజ్ చేశారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి? మీ పరిస్థితి, నా పరిస్థితి, ఇద్దరిది ఒకటే. మీరేమైనా హెల్ప్ చేస్తారేమోనని వచ్చాను. సరిపోయింది, ఆకులు నాకే వాడి దగ్గర, మూతలు నాకే వాడు వచ్చాడని. నువ్వు చెప్పేది నిజమా మమ్మీ? నీ మీద ఒట్టే. మీ డాడీని దాచిపెట్టొచ్చాను. మీరేమైనా హెల్ప్ చేస్తే కాస్త మేము బయటపడతాం.
మనందరికీ ఇప్పుడు నగలే గతన్నమాట. అవునరా, ఇప్పటి వరకు మనం ముగ్గురమే ఉన్నాం, ఇప్పుడు మీ ఆంటీతో కలిపి ఇంకో వాట కూడా పెరిగింది. మీకు ఆ నగలు వచ్చేలా చేస్తాను, నాకెంతో కొంత ఇవ్వండి చాలు. ప్లీజ్ మమ్మీ, డూ సంథింగ్. నేను ఈ దరిద్రంలో ఉండలేను. నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటే చాలా రోజులుగా బ్యాచులర్గానే ఉండిపోతున్నాను. ఏది ఏమైనా త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఈ వయసులో మీకు పెళ్ళేంటి? అది ఇంకో దరిద్రం అంటే వదిలేయండి. ఏం చేద్దామో చెప్పండి. ఆలోచించి చెప్తాను. ఈ పెళ్లి ఆపి నగలు తీసుకుందాం. ఏమైంది?
ఎందుకు నవ్వుతున్నారు? అదే కొంపతీసి మీ ఇక్కడి మంగళ స్నానాలు జరిగినట్టు ఊహించుకున్నారేంటి?